ప్రియ భాగవతోత్తములారా, భగవద్ బంధువులారా, రామానుజ కింకరులారా, ఇక చివరిది అయినటువంటి జగద్వ్యాపార వర్జంలో చివరి సూత్రం అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్. ఇది వ్యాసుడు రాసిన బ్రహ్మసూత్రాలలో చిట్ట చివరి యొక్క సూత్రం, 545వ సూత్రం ఇది. దీనితో బ్రహ్మసూత్రాలను ముగింపు చేస్తూ ఉన్నాడు. ఇది పరమపురుషాయత్తం ముక్త ఐశ్వర్యం తర్హి తస్య స్వతంత్రేణ స్వతంత్రత్వేన తత్సంకల్పాత్ ముక్తస్య పునరావృత్తి సంభవాశంక. ఏమిటి ఈ సూత్రం బయలుదేరడానికి కారణమేంటో అవతారికను చెప్తూ ఉన్నారు. పరమపురుషుడు మనకిచ్చేటువంటి ముక్త ఐశ్వర్యం, తన అనుగ్రహం చేతనే తన సన్నిధికి దగ్గరికి చేరినటువంటి ముక్తుడికి ఐశ్వర్యం చెప్పుకున్నాం కదా. ఐశ్వర్యం అంటే శాసించే వైభవాధికారము, తాను అనుభవించేది. అది ఎవరి చేతిలో ఉన్నది? పరంజ్యోతి రూప సంపద్యస్వేన రూపేణాపి నిష్పద్యతే అని చెప్పాడు. ఆయన దగ్గరికి పోయినానుకనే ఆయన కటాక్షం వల్లనే స్వేన రూపేణాపి నిష్పద్యతే, తనదైనటువంటి ప్రకృతిలో పడకముందు ఉన్నటువంటి జ్ఞానానందమయ స్వరూపం ఏది ఉన్నదో ఆ జ్ఞానానందమయ స్వరూపం ఇప్పుడు తనలో నుంచి బయటికి ఉద్బుద్ధము అవుతుంది. కొత్తది రాదు, ఉన్నదే, కాకపోతే ఇన్నాళ్ళు కప్పివేయబడింది, ప్రకృతి చేత కప్పివేయబడి ఉన్నది, అది బయటికి వస్తున్నది. అదే మరి మిగతా చోట్ల ఉన్నప్పుడు ఎందుకు రాకూడదు? ఇంకో చోట ఉన్నప్పుడు ఎందుకు కాకూడదయ్యా? లోపల సహజంగా ఉన్నదే కదా. అంటే దానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉండాలి. తామర పువ్వు విచ్చుకోవాలి అంటే తప్పనిసరిగా సూర్యకిరణాలు ఉండాలి. సూర్యుడు లేకపోతే విచ్చుకోదు. అట్లాగే భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుని సాన్నిధ్యం రెండు కావాలి. అనుగ్రహం భూలోకంలో ఉన్నప్పుడే లభించింది, కానీ సాన్నిధ్యం ఉపసంపద్య అని చెప్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరకు, ఉప అంటే దగ్గరికి, సంపద్య చేరుకుని స్వేన రూపేణ వినిష్పద్యతే, అలా చేరుకున్నాకనే ఆయన యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే ఏమవుతున్నది, తనలో ఉన్న తనదైన యథార్థ స్వరూపం బయటికి వస్తున్నది. అంటే ఇప్పుడు ఏమైంది, ఆయన అనుగ్రహం ఉంటేనే వీడికి ఈ సత్యకామత్వ సత్య సంకల్పత్వాదులు కలుగుతాయి, లేకపోతే కలగవు అని అర్థం. నిజమేనా, అనుగ్రహం ఉంది కదా ఈ లోకంలో. శరీర సంబంధం ఉన్నంత వరకు జరగదు. అలాగే ఈ పాంచభౌతిక శరీరాన్ని ఇక్కడనే పారేసి బయలుదేరిపోతూ ఉంటే దేవలోకాల్లో పోయినప్పుడైనా రావచ్చు కదా, రాదు. ఇదంతా కూడా చతుర్ముఖ బ్రహ్మలోకం దాటేంత వరకు ప్రకృతి మండలంలోనే ఉన్నది. ఈ ప్రకృతి యొక్క పాంచభూతాత్మకమైన ప్రధానము అనబడే ఏ ప్రకృతి ఉన్నదో దాని యొక్క శక్తికి లొంగి ఉన్నదే. ఎక్కడ ఇది? అది దాటితే. ఏది దాటాలి? విరజానది దాటితేనే ఈ ప్రకృతి మండలం యొక్క ప్రభావం తగ్గుతుంది. పరమాత్మ సన్నిధికి పోయినాక పూర్తిగా పరమాత్మ యొక్క వైభవమే కాబట్టి అప్పుడు వాడికి సహజమైన స్వరూపం ఆయన సాన్నిధికి పోయినప్పుడే వస్తుంది. అందువల్ల అయితే ఈ ఐశ్వర్యం ఎట్లొచ్చింది అంటే పరమపురుషుడి వల్లనే వచ్చింది. ఆయనకి ఇష్టం ఉంటే వస్తుంది, ఆయనకి ఇష్టం లేకపోతే వచ్చేది ముచ్చటేమీ లేదు. బాగానే ఉందండి. కానీ ఆయన ఎట్లాంటి వాడు?
స్వతంత్రుడు, ఎవడు చెప్పితే వినేవాడు కాడు, అంటే మూర్ఖుడా కాడు. మూర్ఖుడు కూడా వాడి దోచిందే చేస్తాడు, ఒకటి చెప్తే వినడు. మరి ఈయన అట్లనా కాదు, అన్ని అధికారాలు సమస్త శక్తులు కలవాడు కాబట్టి ఆయనకు తెలియనిదంటూ లేదు, ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త కళ్యాణ గుణాకరుడు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి, సర్వవిత్తు కాబట్టి, జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంశి అనేటువంటి షాడ్గుణ్య పరిపూర్ణుడు కాబట్టి అలాంటి వాడికి ఒకరు సూచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ విచక్షణ అధికారం తనకున్నది. రాజులు మంత్రులను పెట్టుకున్నది ఎందుకు? తనకు తోచకపోతే వాళ్ళు సలహా చెప్పడం కోసం. ఎట్లా పరిపాలన చేయాలో, ఎక్కడెక్కడ సమస్యలు వస్తే పరిష్కారం ఎట్లా చేయాలో వాళ్ళని పెట్టుకొని వాళ్ళందరి యొక్క మాటలు విని చిట్ట చివరికి నిర్ణయం తానే తీసుకుంటాడు. కొంత స్వతంత్రుడైనటువంటి రాజుగారు, మందబుద్ధి ఉంటాడు వాడు, మంత్రులు ఏది చెప్తే అదే వింటాడు. కొందరే అధికారం మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టేసి తానేం లేదు, భోగానుభవం మాత్రమే చేస్తుంటారు. స్వాయత్తుడు, పరాయత్తుడు, ఉభయాయత్తుడు అని రాజులు మూడు రకాలు. మంత్రుల మీద ఆధారపడిన ఒకడు, మంత్రులు చెప్తే వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేవాడు ఒకడు, తన ఆలోచన మంత్రుల యొక్క ఆలోచన రెండింటిని జత చేసుకొని ముందుకు పోయేటువంటి వాడు ఒకడు. ఇవి మూడో రకమే మేలు, మూడో రకమే మేలు. తనకు దోచిందే చేస్తా అంటే అది మంచి కావచ్చు చెడు కావచ్చు. మంత్రులు చెప్తే అవతలి వాడికి కుట్రకు లొంగి ఆశపడి చెడు ఆలోచన మంత్రి గారు చెప్పొచ్చు, అట్లా రాజులను కూలగొట్టి మంత్రులు రాజులైనటువంటి చరిత్ర ఘటనలు మనకున్నాయి. కనుక ఉభయాయత్తుడే బుద్ధిమంతుడు. మరి ఇప్పుడు ఈయనకు అవసరమే లేదు, కనుక స్వతంత్రుడు, అన్నీ తెలుసు, ఒకరు చెప్పాల్సిన అక్కర లేదు. ఇలాంటి స్వతంత్రుడైన వాడికి లోకంలో ఒక్కొక్కసారి బుద్ధి తిరుగుతుంది. తిరిగితే ఏమవుతుంది? తాను చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఎందుకో నచ్చక, తట్ ఇది వద్దు క్యాన్సిల్ చేయి అంటాడు, అయిపోయి ఆ జీవో క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త జీవో వస్తుంది. తాను ఇచ్చిందే, నేను ఈయనకు జాగీర్ ఇచ్చిన, అగ్రహారం ఇచ్చిన, ఈయన ఎట్లో ఎట్లో పోతున్నాడు కదా, అగ్రహారం లాక్కో అంటే ఏమైంది? ఇచ్చిన అగ్రహారం మళ్ళీ వాడి వెనక్కి పోయి, ఇచ్చినోడు రాజుగారే, పుచ్చుకున్నోడు కూడా మళ్ళా రాజుగారే, ఏమయ్యా రాజా ఎట్లా తీసుకుంటావు అని పోయి ఈ పుచ్చుకున్నోడు అడగడానికి అవకాశం లేదు. కనుక ముక్తుడికి వచ్చిన ఐశ్వర్యాన్ని కూడా నేనే ఇచ్చిన కాబట్టి నేనే తీసుకుంటారా అని ఒకప్పుడు తీసుకుంటే అనేటువంటి ప్రశ్న వస్తున్నది. ఇది పరమపురుషాయత్తం ముక్తైశ్వర్యం, పరమపురుషుడి చేతిలోనే ముక్తైశ్వర్యం గనక ఉన్నట్లయితే తర్హి అప్పుడు తస్య స్వతంత్రత్వేనా, ఆయన ఎవడు ఇంకొకటి చెప్తే వినేవాడు కాడు, స్వతంత్రుడు. అందుచేత తత్సంకల్పాత్ ముక్తస్య, ఆయన సంకల్పం ఆయన ఏదనుకుంటే అది అయితే, పుట్టుకున్న ఆయన బుర్రలో ఏమనిపిస్తుంది, ఆయనకి ఇచ్చిన ఐశ్వర్యం నాతో సమానుడు అరవీడు, వీడిని నేను సమానం చేస్తే వీడు ఎట్టట్టు పోకడలు పోతున్నాడు, ఇదేం బాగా అనిపించడాలే, కాబట్టి ఆ ఉన్నదేదు లాగేసుకుందాం అనుకొని ముక్తుడికి ఇచ్చిన ఐశ్వర్యాన్ని తాను స్వతంత్రుడు కాబట్టి వెనక్కి తీసుకుంటే పునరావృత్తి సంభవ ఆశంక, మళ్ళీ వెనక్కి తిరిగి పో ఎక్కడున్నావు అక్కడికే పో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే వెళ్ళిపోవయ్యా అని అనవచ్చును. అప్పుడేం కావాలి? మళ్ళీ మోక్షం పోయినోడల్లా తిరుగు టపాలో ఇంటికి వచ్చేస్తాడు. మరి అట్లా రావచ్చు కదా, జరగకూడదని ఎక్కడున్నది అని ఒక ప్రశ్న ఎదురైతే దానికి సమాధానం చెబుతున్నారు. ఏమిటి? అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్ అన్నప్పుడే సమాధానం అయిపోయింది. ఆవృత్తి లేదు, మళ్ళీ వెనక్కి రావడం అనేది లేదు.
ఎందువల్ల? శబ్దాత్, వేదం చెప్తున్నది కనుక. మళ్ళా అనావృత్తి శబ్దాత్ మళ్ళీ రెండుసార్లు చెప్పడం ఎందుకు అంటే, దీనితో ఇక్కడితో ఈ గ్రంథం ముగుస్తున్నది, ఈ అధ్యాయం ముగుస్తున్నది అని సమాధానం. అందుకోసమని రెండుసార్లు పలకడం అనేది ఉంది. ఆ విధంగా ఇక్కడితో బ్రహ్మసూత్రాలు పూర్తయినవి, వ్యాసరచన పూర్తయింది, సమాధానం. దీనికి భగవద్ రామానుజుల వారు వ్యాఖ్యానం చెబుతూ ఉన్నారు. అథ యథ నిఖిలహేయ ప్రచనీక కళ్యాణైక తానహ. పరమాత్మ ఎలాంటి వాడు? నిఖిల హేయ ప్రచనీక కళ్యాణైక తానహ. ఏవైతే ప్రకృతి సంబంధంగా వచ్చేటువంటి వదులుకోదగినటువంటి గుణాలు ఉన్నాయో వాటన్నిటికీ ప్రచనీకం. ప్రచనీకం అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఈయన ఉంటే అవి ఉండవు, అవి ఉంటే ఈయన ఉండడు. కానీ వాస్తవానికి ఈయన ఉన్నాడంటే అవి ఉండడానికి అవకాశం లేదు. సూర్యుడు ఉన్నాడంటే చీకట్లు ఉండడానికి ఎట్లా అవకాశం లేదు? అది ప్రచనీకత్వం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రచనీకత్వం అంటే ఒకటి ఉంటే ఇంకొకటి అవకాశం లేనే లేదనమాట, రెండు పరస్పర విరుద్ధములు. అలాగా హేయములైన ప్రకృతి సంబంధం వచ్చే ఆకలి దప్పులు, శరీరము, రోగము, ముసలితనము, దుఃఖము, ఇవన్నీ కూడా ప్రకృతి వల్ల వచ్చే వివీరకు లేవు. వాటికి ప్రత్యనీకమైనటువంటి వాడు ఈయన ఉంటేనే అవి ఆ చుట్టుపక్కల లేకుండా పారిపోయేవి. అంతేనా? కళ్యాణైక తానహ. కళ్యాణ గుణాలన్నీ, మంచి గుణాలన్నీ. ఏది మంచి గుణం నీవే ఆలోచించుకో, నువ్వు ఆలోచించుకో ఏది నీకు మంచి చేస్తుందో ఆ మంచి గుణాలన్నీ. అంటే ఒకనికి అపకారం జరగకుండా, ఒకనికి అపకారం ఏ విధంగా జరగకుండా మనకు అందరికీ మేలు జరుగుతుందో అది మంచి గుణము అని చెప్పాలి. కొండ గుర్తుగా చెప్పుకుంటాయి. పరమాత్మలో సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం వగైరా. మరి రామానుజుల వారి దగ్గరికి పోతే ఎన్నుంటాయో చెప్తారు. ఇప్పుడు వారు కూడా అని ముగిస్తున్నారు కాబట్టి అవన్నీ ఇదివరలో చెప్పినాయని ఒక మాటలో చెప్తున్నాడు. కళ్యాణ గుణ ఏకతానహ. కళ్యాణ గుణాలన్నిటికీ ఒకే ఒక నిలవమైన చోటు, ఉండే చోటు. అన్ని చోట్ల ఎక్కడన్నా ఉంటే ఒక గుణం ఉండొచ్చు, ఒక పావు గుణం ఉండొచ్చు, ఒక పైసా గుణం ఉండొచ్చు. ఆయన కళ్యాణ గుణాలలో ఒక దానిలో ఒక పావులో ఒక పైసో ఉండొచ్చు. కాబట్టి ఆయన భగవత్ శబ్ద వాచ్యుడు అవుతున్నాడు. ఈయనలో మాత్రమే ఉంటవి 100కి 100 కళ్యాణ గుణాలు ఈయనలోనే ఉంటాయి. కాబట్టి ఏకతానహ, ఏకస్థానము, స్థానము నుంచి తానహ మార్పు వచ్చింది. ఒకే ఒక స్థానం, ఇంకెవరి దగ్గర? ఈయనలో ఉండేటువంటి అన్ని కళ్యాణ గుణాలు వాళ్ళలో ఉంటాయా అంటే ఉండటానికి అవకాశమే లేదు. ఈయన తప్ప ఇంకొక చోట ఉండదు. అలాంటి వాడు సమస్త వస్తు విలక్షణ. వస్తు అంటే అస్థి అనే శబ్దానికి యోగ్యమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ వస్తువులన్నిటికంటే విలక్షణ, వాట్లలో లేనటువంటి విశిష్టమైన లక్షణం కలవాడు, విశేషమైన లక్షణం కలవాడు. కాబట్టి ఆయనకేమనొచ్చింది? విలక్షణ. సమస్త వస్తువుల కంటే వాట్లల్లో లేనటువంటి విశేషమైనటువంటి లక్షణాలు కలవాడు. సర్వజ్ఞ, అన్నీ తెలిసినవాడు. సత్య సంకల్ప, తాను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేటువంటి శక్తి కలవాడు. ఆశ్రిత వాత్సల్యైక జలధి, తనను ఆశ్రయించిన వాళ్ళు, నాయన నువ్వు తప్ప నాకెవడు దిక్కులేడు, నువ్వే రక్షణువు అని చెప్పి ఎవడు ఆశ్రయిస్తాడో అలాంటి వాళ్ళ యందు వాత్సల్యం చూపించటంలో, వాత్సల్యం అంటే ఏంటిది? తన కన్న తల్లి శిశువు మీద, బిడ్డ మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో దాన్ని వాత్సల్యము అంటాం. వత్సహ అదే హిందీలోకి వస్తే బచ్చా అయింది. వత్సహ, ఆ వత్సలుడు ఆయన ఎందు ఉండేటువంటి ప్రేమను వత్సల అంటాం. ఆ సమానమైన స్వభావం, తాను కనకపోయినా తన పిల్లడు కాకపోయినా
ఆ తల్లి కన్న తల్లి ఎట్లాంటి ప్రేమను శిశువు మీద చూపిస్తుందో అట్లాంటి ప్రేమను చూపించే వాళ్లను వాత్సల్యం కూడా కలవాళ్ళు అంటాం. వత్సల యొక్క స్వభావం మీద వాత్సల్యం వచ్చింది, వస్తే వాత్సల్యం, ఆ వాత్సల్యం అనే గుణం కలిగిన వాడు. ఆ గుణం కూడా మరి ఎంతటిది? జలధి, సముద్రం అంతటి వాడు. పరమకారుణిక, దయగల వాళ్ళందరిలో కూడా నంబర్ వన్ పరమహ. ఆయన కంటే పైన ఇంకా దయగల వాడెవడు లేడు. నిరస్త సమాభ్యధిక సంభావన, ఈయనతో సమా అభ్యధిక సంభావన, సమానుడైన వాడు అధికుడైన వాడు అని ఊహించడానికి అవకాశమే లేనివాడు. నిరస్త లేకుండా పోయినటువంటి సమ అభ్యధిక సంభావన, సముడు సమానుడు, అలాగే అధిక ఈయన కంటే ఎక్కువైన వాడు అని ఊహ చేయడానికి అవకాశమే లేనటువంటి వాడు. పరబ్రహ్మాభిధాన, ఆయన పేరేమిటి అంటే పరబ్రహ్మ అనేటువంటి పేరును కలిగినటువంటి వాడు. పరమపురుష అస్తి, ఎవరాయనా? పరమాత్మ. పురుష శబ్దం అంటే జీవుడు, పురుషుడు అంటే జీవుడు. పరమపురుష అంటే ఈ ముక్తులు, నిత్యులు, బద్ధులు, ముక్తులు మొదలైన ఈ పురుషులందరికంటే అధికుడైనటువంటి వాడు అనేటువంటి భావన. అలా ఆయనతో సమానుడైన వాడు ఒకడున్నాడు అని ఊహించడానికి కూడా అవకాశం లేదు. ఆ వ్యక్తిని చూడగానే ఈయనతో సమానుడా? లేదు, సమానుడే లేనప్పుడు ఎక్కువడు ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి మన బుర్రలోనన్న ఆలోచన వస్తుందా అంటే అట్లా రావడానికి అవకాశం లేదు. సంభావన, ఊహ చేయడానికి అవకాశం లేదు. పరమపురుష అస్తీతి శబ్దాత్ అవగమ్యతే, అలాంటి గొప్పవాడైనటువంటి చైతన్య పరమచేతనుడు అస్తి ఉన్నాడు అని శబ్దాత్ అవగమ్యతే వేదం ద్వారానే మనకు తెలుస్తూ ఉన్నది. ఏవం అహరహర అనుష్ఠీయమాన వర్ణాశ్రమ ధర్మానుగృహీత, ఈ విధంగా అంటే ఇంతకుముందు చెప్పినటువంటి తీరుగా అంటే తృతీయ అధ్యాయంలో చెప్పినట్లుగా ఇప్పుడు ఈ పాతవాక్యం శబ్దాదవగమ్యతే అనేంత వరకు అధాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యశేయత అనే రెండు సూత్రాల ద్వారా చెప్పబడిన పరమాత్మ యొక్క అస్తిత్వం ఇక్కడ వివరింపబడింది. మూడో అధ్యాయంతో ఏం చెప్పింది? సాధనం. మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయం, రెండవది అవిరోధాధ్యాయం, మూడవ అధ్యాయం సాధనాధ్యాయం, నాలుగవ అధ్యాయం ఫల అధ్యాయం. కాబట్టి సమన్వయాధ్యాయంలో ఏ వేదవాక్యాలకును పరమాత్మకు సంబంధం ఉన్నది అని జత కలిపి చెప్పినారో అన్వయం చెప్పినారో అంతే, దానికి మొదటి అధ్యాయానికి సమన్వయాధ్యాయం అని తేలింది. రెండవ అధ్యాయంలో భగవంతుడితో సమానుడైన వాడు, ప్రపంచం పుట్టడానికి కారణమైన వాడు ఇంకొకడు లేదా ఇంకొకత్తి, ప్రధానం కదా, ప్రధానం స్త్రీవాచకం కనుక ప్రకృతి పరమాత్మతో సమానం కాదు. ఇంకొకడెవడో ఏదో చెబితే ఒక అణువు ఉన్నది, ఒక విశేషం ఉంది, ఇంకేటో ఉంది, ఇంకేదో ఉందంటే ఇవేమి పరమాత్మకు సమానమైనవి కావు. కాబట్టి ఈయనకు విరోధులైన వారు, వ్యతిరేకులైన వాళ్ళు లేరు అని చెప్పడమే అవిరోధ అధ్యాయం. మూడవ దాంట్లో మరి వ్యతిరేకులు లేరు, ఉన్నోడు ఆయన, ఆయన దగ్గరికి పోవాలి. ఎట్లా సాధ్యమవుతుంది? ఏం పని చేస్తే పోతాము? ఉపాయ స్వరూపం అంటారు దీన్నే. సాధనాధ్యాయం అంటే ఆయన దగ్గరికి చేరుకునే మార్గం ఏమిటి, ఏం చేస్తే ఆయన దగ్గరికి పోతామో దాన్ని మార్గము ఉపాయము అంటాం. ఆ మార్గమే అంటే సాధన, ఎట్లా చేయాలి. దానికోసం 32 బ్రహ్మ విద్యలను చెప్పి ఈ బ్రహ్మ విద్యల్లో ఏ ఒక్కదాన్ని ఉపాసించినా ఆ పరమాత్మను చేరుకోగలుగుతావు అనే విషయం మూడో అధ్యాయంలో చెప్పినారు.
అదే విషయాన్ని ఇక్కడ ఆ మాటలు చెప్తాడు. ఏవం అహరహరనుష్ఠీయమాన, ఏం చేయాలి నేను? కొత్తదేమో చేర్చుకు చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేస్తే నువ్వు చేయవలసిన నీ వర్ణానికి నీవుండే బ్రహ్మచారి ఆశ్రమమా, లేకపోతే నువ్వు గృహస్థాశ్రమమా, లేకపోతే భార్యతో సహా అడవికి పోయి అక్కడ సాధనం చేస్తున్నావా, లేదా అన్నీ వదిలేసుకున్న సన్యాసివా? నాలుగు ధర్మాలు, ఆశ్రమాలు. ఈ నాలుగు ఆశ్రమాలలో నీవు తప్పనిసరిగా చెయ్యవలసిన ఏ కర్మలైతే ఉన్నాయో, నీకు శాస్త్రం చెప్పినటువంటి కర్మలు, విధింపబడిన కర్మలు ఏమున్నాయో వాటిని అహరహర అనుష్ఠీయమాన. నేను ఉపనయనం అయినాడు సంధ్యావందనం చేసిందండి, ఉపనయనం అయినాడు గురువుగారు చెప్తే సంధ్యావందనం చేసిన. మళ్ళీ వాళ్ళ మీరు పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తున్నా అంటే కాదు, ఎప్పుడు ఉపనయనమైందో అక్కడి నుంచి మొదలుకొని యావదాయుషం జుహ్యాత్, బ్రతికి ఉన్నంత వరకు అగ్నిహోత్రాన్ని జుహోమం చెయ్యాలి అని మనకు స్పష్టంగా ఉంది. కనుక ఆ విధంగా వర్ణ ఆశ్రమ ధర్మాలను చక్కగా అనుష్ఠించడం వలన తదుపాసన అవి ఒక్కటే కాకుండా బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుహు. ఉన్నటువంటి వాడు అనుకుంటే భగవంతుడు అతనికి లభిస్తాడు. అసలు భగవంతుడు లేడని ఎవడు అనుకుంటుండో తనకు తాను ఉనికి లేని వాడు అవుతున్నాడు అని స్పష్టంగా వేదం చెప్పింది. వేదము
మన శరీరంలోని ఇంద్రియాల ద్వారా తెలియనటువంటి అతీంద్రియ శక్తి అయిన పరమాత్మను తెలియజేసేది కాబట్టే దానికి వేదం అనే పేరు వచ్చింది. వేదానికి ఇక్కడ ఉన్నంతటి ప్రామాణ్యం ఎక్కడా లేదు. తద్వారా తెలియజేయబడేటువంటి వాడు వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం అని భగవద్గీతలో సాక్షాత్తు స్వయంగా చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా వేదముల చేత తెలుసుకోదగినటువంటి వాడు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆయనను తెలుసుకొని, ఆయనను ఉపాసించి, ఆయనను ధ్యానించి, ఆయనను ప్రపత్తి చేసి, నీవు తప్ప, నీవే తప్ప ఇతప్పరం వెరుగ వందింపందగున్ దీనిను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మ కాని గజేంద్రుడు మొరబెట్టుకున్నట్టుగానే ఈ సంసార దుఃఖాలలో మీసాలపై తేరి అలాంటి చుక్కలు తుంపరలు సుఖ దుఃఖాలు అనే వాటిని అనుభవిస్తూ శాశ్వత ఆనందం లేకుండా అవస్థ పడేటువంటి వాళ్లకు ఆయన ఒక్కడే శ్రీమన్నారాయణుడు, ఒక్కడే శరణు. ఆయనను ఆశ్రయించిన వాడికే మోక్షము. అంటే ఈ సంసార బంధాలు తెగిపోయి మళ్ళీ వెనక్కి రాకుండా శాశ్వతంగా అక్కడ ఉండడానికి ఆ స్వామి సన్నిధిలో ఆయన యొక్క రక్షణలో, ఆయన యొక్క కైంకర్యంలో తమ జీవితాన్ని ఆత్మ కడతేరడానికి అవకాశం ఇక్కడ భారతదేశంలోనే ఉన్నది. అందుకోసం సనాతనులైన ఋషులందరూ కూడా మనకు అందుకు సంబంధించిన విషయాలు చెప్పినారు. బ్రహ్మసూత్రాలను వేదాన్ని నాలుగు భాగాలుగా విడదీసినటువంటి సాక్షాత్ నారాయణ అంశమైనటువంటి వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు అనే పేరుతో 545 సూత్రాలను రాసి బ్రహ్మతత్వాన్ని చెప్పితే ఆ చెప్పిన దాని మీద తరువాతి కాలంలో మహానుభావులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ వ్యాసుని యొక్క మనోభావమేదో తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యాఖ్యానాలు రాసుకుంటూ వచ్చారు. భగవత్ రామానుజులు 1000 సంవత్సరాలకు పూర్వంలో ఈ శ్రీభాష్యం అనే పేరుతో వ్యాసుడి యొక్క మనస్సుకు దగ్గరగా ఒక మాటలో చెప్పాలంటే 100కి 100 పాళ్ళు వ్యాసుని యొక్క ఉద్దేశాన్ని శ్రీభాష్యం అనే పేరుతో విపులమైన వ్యాఖ్యానాన్ని రాశారు. ఈ వ్యాఖ్యానాన్ని గత 1.5 సంవత్సరాల నుంచి ఇక్కడ లక్ష్మీనారాయణ గారి, డాక్టర్ లక్ష్మీనారాయణ గారి ఇంటిలో వారి కోరిక మీద మనమందరం సేవించుకుంటూ ఉన్నాము. ఇవాళ ఇది సమాప్తి. దీని చేత తెలుసబడినటువంటి మనము ఏవో కొత్త ఆలోచనలు కాకుండా సనాతనమైనటువంటి పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఉనికిని ఈ సూత్రాల ద్వారా, ఈ వ్యాఖ్యానాల ద్వారా తెలుసుకొని మనం బాగుపడడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమే శ్రీభాష్యాన్ని సేవించి మనమందరము ఇంకా మన తర్వాత వచ్చే రాబోయేటువంటి వాళ్ళకు కూడా భగవంతుని యొక్క అస్తిత్వాన్ని చెప్పి తద్వారా మన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని స్వామి సన్నిధిలో శాశ్వతంగా ఉండడం అనే అస్తిత్వాన్ని పొందుదాముగాక. జై శ్రీమన్నారాయణ. ఏవం ఆరాధనిష్ఠీయమాన, ఈ విధంగా ప్రతిదినము కూడా మన వర్ణ ఆశ్రమ ధర్మాలకు సంబంధించిన కర్మలన్నిటినీ చక్కగా నిర్వర్తించడం ద్వారా పరమపురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఈ కర్మలు చెయ్యకుండా ఉపాసన చేస్తానేది ఉండదు. కర్మలు చేసినప్పుడు మాత్రమే ఉపాసనకు అవి మెట్లుగా పనికొస్తవి. అందుకోసమే భగవద్గీతలో స్వామి చెప్తాడు, జ్ఞానం కంటే కర్మనే మేలు. ఆ విషయాన్నే చెబుతూ హైమవతి వస్తుంది. ఒక అరగంట పడుతుంది అయ్యా కనీసం. కాబట్టి ప్రతిదినము
పరమాత్మకు సంబంధించిన కర్మలను మనం చెయ్యాలి. పరమాత్మకంటూ ప్రత్యేకమే కావు, మనకు నిత్యం చేయమని చెప్పిన కర్మలే పరమాత్మకు సంబంధించినవిగా వాటిని భగవత్ కైంకర్య రూపంగా చేయాలి. కర్మలు చేస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. కర్మ నైవేకి సంసిద్ధిం ఆస్థితా జనకాదయాహ, కర్మ వల్లనే జనకుడు మొదలైన వాళ్ళందరూ సంసిద్ధిని పొందినారు, అంటే మోక్షాన్ని పొందినారు. జ్ఞానం ద్వారా పొందలే. జనకుల వంశానికే జ్ఞానులు అని పేరు, వాళ్ళకి ఆ పేరు కూడా జ్ఞాన జనకులు అని అర్థం. జనకులు కాదు, మిగతా వాళ్ళందరు మనకు శరీరాన్ని ఇచ్చి జనకులైతే ఆ రాజుగారు మాత్రం తమ ప్రజలందరికీ జ్ఞానాన్ని అందించి జ్ఞాన జనకులు అయిన వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు కర్మలు చేశారు. తం బ్రాహ్మణాః వివిధిషంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన. బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు కూడా పరమాత్మను తెలుసుకోవడం కోసం యజ్ఞాలు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు. అంటే కర్మలు చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు? భగవత్ సాన్నిధ్యం పొందడం కోసమే. కాబట్టి కర్మలు ఆచరించాలి. అందుచేతనే వర్ణాశ్రమ ధర్మాలు నువ్వు చేస్తే అవి పరమాత్మను సన్నిధి ఆయన దగ్గరికి చేరుకోవడానికి ఒక ఉపకరణాలుగా ఉంటాయి. మంచిగా శ్రద్ధతో నిష్ఠతో భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు అనుగ్రహీత, ఎవరు అనుగ్రహీత? భగవంతుడి యొక్క అనుగ్రహం చేత తదుపాసన రూప తత్సమారాధన ప్రీత. ఈ చేసిన కర్మలన్నిటివి ఏంటివి? భగవంతుని యొక్క ఉపాసనలో భాగంగా, భగవంతుని ఆరాధించడంలో భాగంగా చేసినప్పుడు ఈ సమారాధనకు ప్రీత, సంతోషించిన వాడు. అలా సంతోషించిన పరమాత్మ ఉపాసీనాన్, ఉపాసన చేసినటువంటి వారిని అనాదికాల ప్రవృత్త అనంత దుస్తర కర్మ సంచయ రూప అవిద్య. అంత పొడుగు. అనాదికాలం, ఎప్పటికాలము అంటే చెప్పలేం. ఇప్పుడు అని ఒక హద్దు చేతుకుందాం, వెనక్కిపోయి అదు చూసుకుందాం అంటే దొరకదు. కనుక అనాదిమైన కాలం చేత మనం సంపాదించుకుంటూ వస్తున్నాం. నాకే ఉండాలి, సామెత ఎక్కడున్నా ఒక అర్థం గమనించాలి. ఎవరి పొట్ట కిందికి వాడే నీళ్లు దోసుకుంటాడు అని ఎట్లా పడ్డారు? ఏదో కారణంగా పరవ బోల్తా పడ్డది. నీళ్లు ఏం చేస్తాయట? తన పొట్ట కిందికే నీళ్లు దోసుకుంటాడు, కానీ వాని పొట్ట కిందికి నీళ్లు దొయ్యాడు. తోస్తే వీడు మునుగుతాడు, వాడు తెలుతాడు. కనుక మనం కూడా వెనకటి నుంచి నాకు మేలు కావాలి, నాకు మేలు కావాలి అని అవి మేలో అబద్ధమో నిజమో కాదో కీడో ఏదో, కానీ కర్మలు మాత్రం వచ్చాడు చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈ కర్మ అంతా ఒక పెద్ద మేట. ఈ మేట ఎన్నాళ్ళకి అయిపోతుంది అంటే ఎన్నడైపోతుందో తెలియదు. ఎప్పటికప్పుడు కొత్తది వస్తూనే ఉంటుంది, పాతది కొంచెం అంత కరిగిపోతుంది. కాబట్టి అనాది కాల ప్రవృత్త అనంత, అంతము లేదు. ఎంత ఉన్నది ఆగో? ఓ అంత నీదే, పోనీ దాన్ని ఎట్లయినా దాటుకుందామా? దుస్తర, ఎన్నటికీ దాటుకునేటువంటిది కాదు. కర్మ సంచయ రూప అవిద్యం. అవిద్య, అవిద్య అంటే తెలియకపోవడము, అజ్ఞానం అని అర్థం కాదు. కర్మ సంచయము, కర్మలన్నిటినీ పోగు చేసుకున్నాము, పుణ్య పాప రూప కర్మలన్నిటినీ పోగు చేసుకున్న అవిద్యననే దానిని వినివర్త్య, తొలగించి లేకుండా చేస్తాడు. స్వయాధాత్మ్యానుభవ రూప, పుణ్య పాప రూప కర్మలను అన్నిటినీ తీసిపారేసి తన యొక్క యథార్థమైన స్వరూపమేదో దాన్ని చూపించి దాని ద్వారా వాడికి అనుభవాన్ని కలిగించి అనవధిక అతిశయ ఆనందం ప్రాపయ్య. అనవధిక అతిశయ, అది ఒక హద్దుకు అయిపోతుంది అనేది లేదు, ఇంతకంటే గొప్పది లేదు. అతిశయం, దీనికంటే అతిశయం లేదు, దీనికి ఒక హద్దు లేదు. పరమాత్మ వలన కలిగే ఆనందానికి హద్దు అనేది లేదు. అలాంటి అనవధిక అతిశయ ఆనందం ప్రాపయ్య, ప్రాపింపచేసి పొందేటట్లుగా చేసి పునర్నావర్తయతి,
తిరిగి వెనక్కి పంపించడు. ఆవర్తయతి ఇది అపి శబ్దాదేవ అవగమ్యతే. పరమాత్మ మళ్ళీ వెనక్కి పంపించడు అనే విషయము వేదము అనే శబ్దం చేతనే స్పష్టంగా తెలుస్తున్నది. ఇంకో దాని ద్వారా తెలియదా అంటే మిగతా ఇంద్రియాల ద్వారా తెలిసేది కాదు. పరమాత్మ ఇంద్రియాలకు అందడు. పరమాత్మ బుర్రలో ఏ ఆలోచన ఉందో అది కూడా మనకు అసలు ఆయనే తెలియడంటే ఆయన ఏమనుకుంటుండే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి తెలియడానికి అవకాశం లేదు. మరి ఏది చెప్తున్నది అంటే శబ్దం చెప్తుంది. శబ్దం అంటే వేదం. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచే వచ్చింది. వేదాన్ని యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. వేదాలను అందించిన వాడు కూడా నారాయణుడే కనుక ఆ నారాయణుడిలోని అంతరంగం ఏమిటి, ఆయన మనస్సులో ఉన్న ముచ్చట ఏమిటి అంటే ఇదిగో నీకు చెప్పిన పనులు నిష్ఠగా నువ్వు నాకు అర్పణ బుద్ధితో నీవు చేసినట్లయితే నీ యందు నేను కలవాడిని, అనుగ్రహం కలవాడిని అవుతాను. నీకు నేను నా అనుభవం అనే మోక్ష రూప ఆనందాన్ని అందిస్తాను అని ఆ వేదంలోని చెప్పినాడు. కాబట్టి ఆ వేద ప్రమాణం ద్వారానే మనకు పరమాత్మ మళ్ళీ వెనక్కి పంపించడు అనే విషయం తెలుస్తున్నది. శబ్దశ్చ ఏమో మీరు ఊహించి చెప్తున్నారా అంటే ఆ వాక్యం ఎత్తి చూపిస్తున్నాడు. శబ్దశ్చ సకల్వేవం వర్తయన్. సకలు అలా నన్ను గురించి తెలుసుకొని సంసారం మీద ఏమగింపు కలిగి బంధాలను తెంచుకోవాలని పరమాత్మానుభవాన్ని పొందాలని ప్రేమ కలిగిన ఆచార్యుడిని ఆశ్రయించి ఉపాసన చేయటం నేర్చుకున్నటువంటి సహావాడు ఏవం ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన తీరుగా యావదాయుషం తాను బ్రతికున్నంత కాలం మధ్యలో తెంపకుండా రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా అనకుండా యావదాయుషం బతికున్నంత కాలం ఏవం ఆవర్తయన్ను ఇదే తీరుగా ప్రతిదినాన్ని గడిపి అని అర్థం. ప్రతిదినాన్ని పొద్దున్నే లేచి హరిహరి హరిహరి అనడం మొదలుపెట్టి మళ్ళా పళ్ళుకు మూసుకొని నిద్ర పట్టేంత వరకు హరిహరి అని ఆలోచన చేసుకుంటూ పడుకోవడమే. ఎప్పుడు నిద్రపోయిందో నాకు తెలియదు. నేను ఎప్పుడు నిద్రపోయాను నాకు తెలియదు. నేను మాత్రం అనుకుంటూ పన్నా ఇప్పుడు మేలకైంది. అట్లాగా తనకు తెలియకుండానే తాను నిద్రావశం అంతేంత వరకు మెలకువ పొందిన నుంచి ఈ విధంగా భగవత్ చింతన ఎవడు చేస్తాడో, భగవత్ కర్మలు ఎవడు చేస్తాడో, ఎవడు భగవంతునికి ఐంకర్యం చేస్తాడో వాడు ఏమవుతాడు? బ్రహ్మలోకం అపి సంపద్యతే. బ్రహ్మణహాలోకం బ్రహ్మలోకం, బ్రహ్మైవ లోకం బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకం చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఉపాసించింది ఒకడిని, పొందేది ఒకడిని అనడానికి వీలు కాదు. కాబట్టి ఆ విషయం కూడా మనకు వచ్చింది. కార్యం బ్రహ్మను పోతాడు అంటే కార్యబ్రహ్మ కాదు, కారణ బ్రహ్మ దగ్గరికే చేరుకుంటామని. కాబట్టి ఇక్కడ బ్రహ్మ శబ్దం ఒక్కటే ఉన్నది కాబట్టి ముందు విశేషణం లేదు కాబట్టి బ్రహ్మ అంటే పరం బ్రహ్మ శ్రీమన్నారాయణుడు అనే అర్థం. ఆయన దగ్గరికి అభిసంపద్యతే చేరుకుంటాడు. ఆయన దగ్గరికి చేరుకున్నాక ఏమిటి అనే ముచ్చటే లేదు. అన్ని దుఃఖాలు పోతాయి, హాయిగా ఉంటాడు. చేరుకుంటే చాలు అంతేనా? నచ పునరావర్తతే, నచ పునరావర్తతే రెండుసార్లు చెప్పింది. ఒకసారి చెప్తే నమ్ముతాడు నమ్మడు అని ఏమంటున్నాడు? వెనక్కి రాడయ్యా, రండి లోపలికి కూర్చోండి. నచ పునరావర్తతే మళ్ళీ వెనక్కి రాడు, వెనక్కి రాడు అని శబ్దం స్పష్టంగా చెప్తున్నది. ఇత్యాదిక ఇట్లాంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. తథాచ భగవత స్వయమేవ ఉక్తం. అది శృతి. శృతి అర్థాన్ని వివరించే స్మృతి ఏం చెప్తున్నది? నాకు అర్థం కాలేదయ్యా శృతికి అన్నిటికీ అంటే ఇదిగో ఈ వాక్యానికి కూడా స్మృతి చెప్పింది. మిగతా వాక్యాలకు నీకు అర్థం కాకపోతే స్మృతి చెప్పినా ఈ వాక్యానికి కూడా స్పష్టంగా చెప్పింది. ఏమిటి? మాముపేత్య పునర్జన్మ. భగవంతుడే స్వయంగా చెప్పిండు మాముపేత్య నన్ను చేరుకొని పునర్జన్మ
తిరిగి పుట్టడం ఎక్కడ? దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖ ఆలయం పెరుమాళ కోవిలా అన్నట్టే ఇక్కడ ఇదేంటిది, ఈ లోకము దుఃఖాలయము, దుఃఖములు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు కోయిలలో అనకూడదు. ఇప్పుడు కోయిల్లో ఎల్లమ్మ మల్లమ్మ దగ్గర నుంచి అన్నీ ఉంటుంది. కాంప్లెక్స్ నో, అది కాదు. అప్పటి కాలంలో ఆలయం అంటే ఎవరో ప్రధాన దైవతం ఆయన ఒక్కడే, ఇంకొకడు ఉండడు. ఇప్పుడేంటిది, ప్రధానమే అప్రధానం అవుతున్నాడు శ్రీమతి రామానుజాయన. ప్రధాన దైవమే అప్రధానమైపోయి చుట్టుపక్కల చేరిన చిల్లర దేవుళ్ళంతా గొప్ప దేవుళ్ళు అయిపోయింది. అంచేత అట్లా కాదు, దుఃఖ ఆలయం. ఇది దేనికి ఆలయము? దుఃఖములకు మాత్రమే ఆలయము. అశాశ్వతం, ఎల్లకాలం ఉండేది కానే కాదు. నాప్నువంతి మహాత్మానః, ఈ దుఃఖాలయానికి రారు, ఈ అశాశ్వతమైన దానికి రారు. మరి ఎక్కడ ఉంటారు మహాత్మానః? వాళ్ళు గొప్పవాళ్ళయ్యా, ఇట్లాంటి చోట్లు ఎదుకుంటారు? ఎక్కడుంటారు? అక్కడే. సంసిద్ధిం పరమాంగతాః, పరమాం సంసిద్ధిం గతాః, గొప్పదైనటువంటి సిద్ధిని వాళ్ళు పొందుతారు. గొప్ప సిద్ధి పొందిన వాడు మళ్ళీ కిందికి వస్తారా ఎప్పుడైనా? ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి రారు. రానియను నేను. పరమాంగతాః ఆ బ్రహ్మభువనాల్లోకాః, మళ్ళీ దాన్నే వివరించి చెప్తున్నాడు. బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ ప్రపంచం అంతటిని సృష్టించిన ఏ బ్రహ్మ ఉన్నాడో ఆయన ఉండే లోకం మొదలుకొని ఇగో మనం ఉండే ఈ దుఃఖాలయం, ఇంతవరకు లోకాలన్నీ కూడా పునరావర్తిన, తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉండేవే. మావు పేర్చతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మావు పేర్చతు, నన్నైతే పొందిన తర్వాత పునర్జన్మ న విద్యతే, మళ్ళీ పుట్టడము అనేది లేదు. స్పష్టంగా చెప్పిండు. నీకు శృతి వాక్యంలో అర్థం కాకపోతే భగవంతుడే, వేదాన్ని చెప్పిన ఆ భగవంతుడే, స్మృతికి చెప్పినటువంటి భగవద్గీతలో భగవంతుడే స్వయంగా తన నోరారా అదే మాట పునర్జన్మ న విద్యతే అని స్పష్టంగా చెప్పినాడు. కాబట్టి పరమాత్మను తన వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించిన కర్మల ద్వారా, భగవద్ అర్పణ బుద్ధి ద్వారా, భగవత్ కైంకర్య బుద్ధి ద్వారా, రెండు ఉండాలి. ఒకటి, నేను చేసేదంతా భగవంతునికి కైంకర్యం చేస్తున్నా, ఇది నాది కాదు, నా కోసం కాదు. పుట్టుకునేదన్నంటే ఆ ఫలం కూడా నాది కాదు, నువ్వే కదా చేసినవు అని చెప్పి ఎవడన్నా ఫలం చేతిలో పెడతా అంటే అట్లా కాదయ్యా, ఇది ఎవరిది? ఈ కర్మ నేనే చేసినా దానివల్ల కలిగే ఫలితము పరమాత్మదే తప్ప నాకు సంబంధం లేదు అని ఎవరైతే తమ కర్మలు చేస్తారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మోక్షం లభిస్తుంది. సరేనండి, బాగానే ఉంది. కానీ ఒకప్పుడు వీడికే బుద్ధి పుట్టొచ్చు. ఎవడికి? మానవుడికే, ఈ ముక్త పురుషుడికే. దూరంగా ఉన్నప్పుడు కొండలు నున్నగా ఉంటాయి. అబ్బా ఎంత బాగుంటాయో, చంద్రుడు అక్కడికి పోతే దొరుకుతాడు. చందమామ కొండ మీద పోతే జానడే పడుతున్నాడు. పోదో మూరడు ఉంటే ఉండొచ్చు, పోయి అందుకుందాము అని ఇక్కడి నుంచి బయలుదేరి ఆ కొండ మీదకి పోతే ఆ కొండ మీద కూడా అంతే దూరం ఉంటాడు, కానీ దొరకడు. కాబట్టి అలాగా పరమాత్మ అందరానంత దూరంలో ఉన్నటువంటి వాడు అని ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కావాలి, ఆయన కావాలి, ఆయన కావాలి అన్నావు. ఆయన చేతిలోకి దొరికినాక ఓష్ ఇంతేనా, పరమాత్మ అంటే ఏదో అనుకున్నా, ఏమి లేదు, పరమాత్మకి ఇంతేలే. మరి ఈ పరమాత్మ కంటే ఇంకోటి ఏదో ఉండొచ్చు? అసలు అదే బాగుందే, ముక్కు కోసినా మొదటి మొగుడే మంచోడు అని సామెత. కాబట్టి ఆ మొదటి భూలోకమే కొంచెం నయమేమో అనుకొని మళ్ళీ వెనక్కి వస్తాడో ఏమో. ఎవరికి?
పరమాత్మానుభవం పొందినాక కూడా ఈ సంకుచిత బుద్ధి ఒకవేళ ఉండి ఉంటే, పరమాత్మానుభవం కొంచెమే అనిపిస్తే వాడు మళ్ళీ వెనక్కి వచ్చే ఆకాంక్ష ఉండొచ్చును కదా అని ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటిది, భగవంతుడికి కూడా ఏవో మంచోడు మంచోడు అనుకున్నాం, కానీ వీడి ఇక్కడికి వస్తే ఏం పని లేదు, సాపాటు చేస్తున్నాడు పడుకుంటున్నాడు తప్ప చస్తే ఒక పని చేయటం లేదు అని పరమాత్మ కైంకర్యంలో వాడు ఏం పని చేయటం లేదని ఆయనకు కూడా ఏమన్నా కొంచెంత అయిష్టత ఏర్పడవచ్చు. భగవంతుడికి అయిష్టత ఏర్పడినా మనం లపక్ ఇక్కడికే, మనకే అయిష్టత ఏర్పడినా మన అందుకే ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కరెక్ట్ ఎట్లున్నా మనది గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అయితే వానికి ఇష్టం లేకపోయినా మనకు ఉద్యోగం ఊడుతుంది, మనకి ఇష్టం లేకపోతే ఎట్లా ఆగిపోతుంది కదా. మరి ఇప్పుడు పరమాత్మకు ఇష్టం లేకపోయినా ముక్తి పొందినవాడు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ముక్తి పొందిన ముక్త పురుషుడికే ముఖం ఒత్తితే కక్క తింటే గారెలు చేదు అయినట్టు మళ్ళీ వాడు వెనక్కి రావచ్చు కదా అనే రెండు ప్రశ్నలు సలితే, ఒకటి పరమాత్మ సందర్భంగా, రెండవది జీవుడి సందర్భంగా ఇట్లా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి ఏం సమాధానము అనే విషయాన్ని భగవత్ రామానుజు చెప్తున్నారు. ఉచ్ఛిన్న కర్మబంధస్య, జీవుడు ఎలాంటి వాడు, కర్మ అనే తాడు ముందుకు సాగనీయకుండా అడ్డుకుంటుంది, అది ఇప్పుడు ఏమైంది పటాపట్ తెగిపోయింది. ఉచ్ఛిన్న కర్మబంధాలు, కర్మము అనే బంధాలన్నీ తెగిపోయినాయి. అసంకుచిత జ్ఞానస్య, అంతకుముందు మొద్దు మొహం జ్ఞానం లేదు, ఇప్పుడు అసంకుచితమైన జ్ఞానం విచ్చుకున్నటువంటి విస్తారమైన జ్ఞానం కలిగినవాడు. పరబ్రహ్మానుభవ ఏక స్వభావస్య, ఏం కావాలి, పరబ్రహ్మను ఒక్కడిని మాత్రమే అనుభవించటం అనే ఒకే ఒక స్వభావం ఇంకోటి లేదు. దేవానాం ఆజ్యమాహారం, మనమంటే షడ్ రుచులు పప్పు కూర పచ్చడి పులుసు స్వీటు పెరుగు ఏమంటే షడ్ రుచులతో సాపాటు, అక్కడ ఈ షడ్ రుచుల సాపాటు లేవు, సర్వగంధ సర్వరస ఆయన కాబట్టి ఆ ఒక్క పరమాత్మను అనుసంధించడమే అదే ఆహారము. ఆహారం అనుభవించి అనుభవించి ముఖం మొత్తుతుంది కదా, కనుక వాడికి ఏక స్వభావమే కదా, పరబ్రహ్మానుభవం అనే ఒకే ఒక స్వభావం, ఇంకో అనుభవం అనేది వాడికి లేదు. మనకి ఇక్కడైతే రోజు తిండే అన్నమే, మరి అయితే ఏంది ఇవాళ కొంచెం దాన్ని ఏదో వేరే చేయి తింటుంది కదా, అట్లనే పరబ్రహ్మ అనే యొక్క స్వభావుడు ఆయన. అలాంటి వాడికి తదేక ప్రియస్య, వాస్తవానికి వీడు తదేక ప్రియస్య, ఆయన ఒక్కడు మాత్రమే ప్రీతి, అంత ఆయన మీద తప్ప ప్రియమైన మరొక వస్తువు ఈ ముక్త పురుషుడికి లేదు. అనవధిక అతిశయానందం, సాటి లేనటువంటి గొప్పదైనటువంటి ఒకనాటికి ముగియనటువంటి ఆనందాన్ని బ్రహ్మానుభవత, బ్రహ్మను అనుభవిస్తాడు. అలా అనుభవించేవాడికి అన్యాపేక్ష నా, ఇంకొక దాని మీద అపేక్ష అనేది ఉండనే ఉండదు. తదర్థారంభాది అసంభవాత్, అపేక్ష లేదు, అపేక్ష కలిగిన తర్వాత దాన్ని పొందడం కోసం ఆరంభం అంటే ప్రయత్నం, అది కూడా లేదు. కాబట్టి ఏమైంది, పునరావృత్తి ఆశంక నా, జీవుడు మళ్ళీ వెనక్కి రావడం అనే ముచ్చట లేదు, వాడు కోరుకోవటం లేదు, కోరుకుంటే వస్తాడు, వాడు కోరుకోవటం లేదు. నచ పరమపురుష, ఆయనకు లేకపోయితే పోయిందయ్యా, వీనికేంది తంతే పోయి లిపిలో పడ్డాడు, పరమాత్మ అనుభవం అనేటువంటి పెద్ద లిపిలో పడ్డాడు, ఇక ఒకటే చురుకోవడం, వానికి ఇంకో లోకమే లేదు, ఎదురుగా ఉన్నదంతా బ్రహ్మానుభవమే, గాడెందుకు పోతాడయ్యా పోడులే,
ఇన్నాళ్ళు దరిద్రం కొట్టకలాడింది, ఇప్పుడు రోజు పొద్దునే లేవగానే పైసా ఖర్చు పెట్టకుండా కాలు కదిలించకుండా బ్రహ్మానుభవం అనే రసాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ అక్కడే ఉన్నాడు. వాడు ఎందుకు పోతాడు అంటే పోతే సరే వాడు పోకపోయిండులే, మరి వీడున్నాడు కదా పరమపురుష పరమాత్మ అనేవాడు సత్య సంకల్ప. ఆయన ఎలాంటి వాడు, ఏది తలుచుకుంటే అది జరుగుతుంది. అత్యర్థ ప్రియం జ్ఞానినం లబ్ధ్వా, ఆయనకు ప్రియమైన వాటిలో అత్యర్థ ప్రియం. అక్కడనేమో జీవుడి విషయంలో వచ్చినప్పుడు ఏమిచ్చినాడు ఆయన గురించి, తదేక ప్రియస్య అక్కడ చెప్పినాడు. ఇక్కడనేమో అత్యర్థం అని ఇంకొక కొత్త రెండు పదాలు వేసిండు, అతి అర్థం అత్యర్థం అలాగా విశేషాలు వేసి ఇంతకంటే ఇంకా వాడిదే తక్కువ అనుభవం, ఈయనది ఎక్కువనట. కాబట్టి ఈ ఎక్కువ ప్రేమ ఉంది కనుక అత్యర్థ ప్రియస్య, లోకల్లో అందరికీ కనిపించేటువంటి ప్రీతి కంటే ఎక్కువైన ప్రీతి కలిగినటువంటి ఈ పరమాత్మ జ్ఞానినం లబ్ధ్వా. ఎవండి జ్ఞాని అని, ఈ జ్ఞాని ఎలాంటి వాడు, జ్ఞానీతు ఆత్మైవ మే మతం అని చెప్పబడిన వాడు గనక తనకు ఆత్మ తన ప్రాణం, మమ ప్రాణాహి పాండవాహ అని చెప్పినాడు. ప్రాణాలు పోగొట్టుకోవాలని ఎవడు అనుకోడు, యజ్ఞుడు కూడా అనుకోడు. యజ్ఞుడికైనా తన ప్రాణం అంటే చాలా ప్రేమ, దాని విలువ ఏంటో తెలిసినోడు దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడా? ఏం చేయాలి, తన కుటుంబం కోసమని డబ్బులు కూడబెట్టుకోవాలట, అట్లా డబ్బులతోటి భార్యను కాపాడుకోవాలట. కుటుంబాన్ని కుటుంబం కంటే పైన భార్యను, భార్య కంటే తనను, భార్యను వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి తనను కాపాడుకోవాలని నీతి శాస్త్రం చెప్తుంది. వాళ్ళందరినీ పోయి తన ప్రాణాలను కాపాడుకోవే సందర్భం వచ్చినప్పుడు భార్యను కూడా వదిలిపెట్టు అంటున్నాడు. కుటుంబం అంతా వదిలిపెట్టి భార్యను కాపాడాలి, తనను కాపాడుకోవాల్సి వస్తే ఆ భార్యను కూడా అమ్మేసి హరిశ్చంద్రుడిలాగా తనను కాపాడుకోవాలి. కాబట్టి ఎవరికైనా ప్రాణములంటే చాలా ఇష్టం, అందుచేత ఈయన కూడా మమ ప్రాణాహి పాండవ అని చెప్పినట్టుగా జ్ఞాని అంటే పరమాత్మకు ప్రాణం. జ్ఞాని లేకపోతే పరమాత్మకు ఊపిరి లేదు. అలాంటి ప్రాణం లాంటి జ్ఞానినం లబ్ధ్వా పొంది కదాచిత్ నావర్తయిష్య, ఎప్పుడూ ఆవర్తించాడు. వానికి ఎప్పుడూ బుద్ధి పుట్టదు, ఈయన ఎప్పుడూ వెనక్కి పంపడు. కాబట్టి సాగతం చూసిందా, రోగి పాలు తాగుతా అని అడుగుతా అనుకున్నాడు వైద్యుడు. సరే ఇన్నాళ్ళు ఉపాసం అన్నాడు కదా, ఇవాళ కొంచెం పాలు తాగవయ్యా అందాము అనుకున్నాడు ఈయన. రోగి కోరింది, వైద్యుడు చెప్పింది ఒకటే అయినట్టు, పరమాత్మ వీడిని వదిలిపెట్టొద్దు అని జ్ఞానిని దగ్గర పెట్టుకున్నాడు. నేను పోను అని జీవుడు ముక్త పురుషుడు అనుకుంటున్నాడు. ఆ విధంగా ఇద్దరి కోరిక ఒకటే అయ్యి అక్కడి నుంచి వెనక్కి రావడం అనే ముచ్చట ఎవరికి లేదు, ముక్త పురుషుడికి లేదు. ఆయన అక్కడే ఉంటాడు, ఎక్కడ పోతాడు కదా. కాబట్టి ముక్త పురుషుడికి తన వల్ల మోక్షం లేకుండా పోదు, పరమాత్మ అనుగ్రహం లేకపోవడం వల్ల కూడా మోక్షం లేకుండా పోవడం అనేది ఉండదు. ఏవమాహ, ఆయనే ఈ విధంగా చెప్పాడు. ఏమని, ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ, నాకు ఆయన ప్రియుడు నేను ఆయన ప్రియుడు. కాబట్టి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టే ముచ్చటేమి లేదు. ఏకత్రైవానురాగశ్చేత్ తిరియంగతోపివా, ఏమైంది అది రసాభాసం అవుతున్నాయి. ఇక్కడ రసాభాసకు అవకాశం ఏమీ లేదు, ఆయనకు అనురాగం వీడి మీద ఉంది, ఈ ముక్త పురుషుడికి పరమాత్మ మీద అనురాగం ఉంది. కాబట్టి ఇద్దరు విడిపోయే ముచ్చట లేదు.
ఉదార సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మేమతం. వీళ్ళంతా ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ అని చెప్పిన ఈ నలుగురు అందరూ కూడా గొప్పవాళ్లే. ఆత్మైవ జ్ఞాని అనేవాడు మాత్రం నాకు ఆత్మలాంటి వాడు సుమా. ఆస్థిత సహి యుక్తాత్మ మామేవ అనుత్తమాంగతి, నేను తప్ప నాకంటే మించిన ఉత్తమమైన గతి లేదు అని చెప్పి గట్టిగా నమ్ముకొని నాయందే ఆధారపడి ఉన్నటువంటి వాడు. మరి వానికి ఆ బుద్ధి ఎట్లొచ్చిందయా? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. కొన్ని వేల జన్మల కాలంగా నరాణం క్షీణ పాపానాం కృష్టే భక్తి ప్రపాద్యతే ఏమైంది ప్రజాయతే. వేల కొద్ది జన్మలలో చేసినటువంటి తపో యోగ సమాధిపిహి ఏమవుతుంది, వాడి యొక్క పాపాలన్నీ నశిస్తే భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. భక్తి కలిగంగానే మాంతం వైకుంఠానికి ఫ్రీ టికెట్ కాదు. భక్తి కలిగినానికి కూడా అది అనన్య భక్తి అయితే, అది పరమాత్మ సంతోషిస్తే వాడికి అప్పుడు. కాబట్టి అలాగా నన్నే ఇంకొక గతి లేదు అని ఆశ్రయించేటువంటి వాడు, వాడు చాలా గొప్పవాడు. వాడే నాకు చాలా ఇష్టమైన వాడు. జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అన్నీ నాకు ఆ పరమాత్మే, ఇంకొకటి లేడు. చంటి పిల్లగాడికి దప్పైనా పాలే, ఆకలైనా పాలే, పాపం వాని స్థాయిలో ఏదైనా కాస్త చాక్లెట్ లాగా మధురంగా భోగ్యంగా ఏదన్నా వస్తువు అనుభవిస్తాం అంటే కూడా అన్ని పాలే. అగ్నిహోత్రంలో అగ్నే స్వాహ అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమేం సమర్పయామి, స్నానం సమర్పయామి, అన్నీ ఏంటివి నెయ్యి. అదెందుకు స్నానం సమర్పయామని మీ నీళ్లు పోయరాదు, పోయాడు పోయాడు. ఎందుకని అన్నీ అవే. ఆయనకు షోడశోపచారములు ఆద్యంతో తప్ప ఇంకొకటి లేదు. చిన్నపిల్లవాడికి తల్లి పాలే తప్ప ఇంకొకటి లేదు. పరమాత్మను ఇష్టపడి ఆయనే దిక్కు ఇంకొకటి లేదు అనేటువంటి వాడికి పరమాత్మనే. మాతా నృసింహ, పితా నృసింహ, భ్రాతా నృసింహ, ద్రవిడ నృసింహ, సఖా నృసింహ, సర్వం నృసింహ, అంతే కదా ఇంకొకడు లేడు. అట్లాగా ఇక్కడ కూడా అన్నీ నాకు వాసుదేవుడే అని అనుకునేటువంటి వాడు తక్కువ. ఎవడన్నా ఉంటే సుదుర్లభ, మిక్కిలి కష్టపడినా దొరికేవాడు కాడు. సుఖేన దుర్లభ, సుతరాం దుర్లభ చెప్పాలి, సుతరాం దుర్లభ, ఎట్లాగా ఏం చేసినా కూడా దొరికేవాడు కాడు. కనుక సూత్రాభ్యాస శాస్త్ర పరిసమాప్తి ద్యోతైతి. అందుచేత పరమాత్మను వదలడానికి ముక్త పురుషుడికి ఇష్టం లేదు, ముక్త పురుషుడిని వదిలిపెట్టడానికి పరమాత్మకు ఇష్టం లేదు. కాబట్టి ఇద్దరూ అక్కడే ఒకరినొకరు సేవించుకుంటూ, వారు సాయించుకుంటూ వీరు సేవించుకుంటూ ఇద్దరు ఒక దగ్గర ఉంటూ ఉంటారు. కనుక భగవంతుడిని వేదం ద్వారా తెలుసుకోవాలి, వేదాధ్యయనం చేయాలి, ఉపనయనం పొందాలి. ఆ అధికారం ఉన్నటువంటి వాడు ఆచార్యుడి దగ్గరికి చేరి ఉపదేశం వేదోపదేశాన్ని పొంది తద్వారా వేదార్థం తెలుసుకొని పరబ్రహ్మ ఇట్లాంటి వాడని తెలుసుకొని పరబ్రహ్మ వల్ల కలిగే ఆనందం ఏంటో తెలుసుకొని పరబ్రహ్మను ఉపాసన చేసి ఆయన సాన్నిధ్యం పొంది శాశ్వతమైన ఆనందాన్ని ఎన్నప్పుడూ పరమాత్మ బ్రహ్మానంద అనుభవమే తప్ప మరొకటి లేనటువంటి శాశ్వతమైన పునరావృత్తి రహితమైన, అపునరావృత్తి అంటే కొంప మునుతుంది, పునరావృత్తి రహితమైన, పునరావృత్తి లేనటువంటి శాశ్వతమైన మోక్షాన్ని భగవద్ అనుగ్రహం చేత మాత్రమే పొందవచ్చును. కనుక భగవద్ అనుగ్రహ ప్రాప్తికి కర్మలు చేయాలి, ఆ కర్మలన్నిటినీ ఫలత్యాగం చేయాలి.
భగవత్ సేవ కోసం మాత్రమే కర్మలను చేస్తూ, స్వామి నీవే తప్ప ఇత పరంపెరుగా, నాకు ఆకలైనా నువ్వే, మంచినీళ్ళైనా నువ్వే, నువ్వు పోస్తే తాగుతా లేకపోతే పడి ఉంటా. శిశువు తల్లి వచ్చి పాలు ఇస్తే తప్ప తెలియదు, నిద్రపోతూనే ఉంటుంది. ఇప్పటి పిల్లలు అట్లాగా, ఎరకటికి రెండేళ్ళు మూడేళ్ళు అయినా కళ్ళు తెరిచి చూచేటోళ్ళు గారు, ఇప్పుడే కళ్ళు తెరిచి చూస్తుందని చెప్పేటోళ్ళు. ఇప్పుడేంది, మూడో రోజుకే కళ్ళు తెరిచి చూస్తున్నారు, అప్పటి కాలంలో పాపం లేదు. ఆ తల్లి ఆకలి అవుతుందేమో, గొంతు ఎండిపోతుందేమో అని చెప్పి తల్లే ఉరికొచ్చి తానన్నం మానుకోనైనా పాలిచ్చి రెండు చుక్కలు తాగినాక వెళ్ళిపోయే కాలం అప్పటిది. అట్లాగే మనము కూడా పరమాత్మ మీద ఆధారపడి నీవే తప్ప ఇంకొకటి లేదు అనుకున్నట్లయితే, మనం చేయవలసిన పనులన్నీ చేస్తే, అవన్నిటినీ భగవద్ ఆరాధన రూపంగా చేస్తే, ఆ భగవంతుడు మనం చేసిన కర్మల చేత సంతోషపడి మనల్ని దగ్గరికి తీసుకొని శాశ్వతమైన మోక్షాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తాడు. కనుక అధాతో బ్రహ్మ జిజ్ఞాస, ఏం చేయాలి, వేదాధ్యయనం చేసి కర్మమీమాంసల గురించి తెలుసుకొని ఉపనిషత్తులలో సారమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోవడమే కాకుండా ఉపాసన చెయ్యాలి అనేటువంటి అర్థాన్ని భగవద్ రామానుజుల వారు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయడం ద్వారా లోకానికి సందేశం ఇచ్చి, నాయన బాగుపడండిరా అని మనకు ఈ గ్రంథం ద్వారా సందేశం అందిస్తున్నారు. అందుచేత వారి మార్గాన్ని అనుసరించి మన పెద్దలందరూ పోయినారు, ఆ పెద్దల యొక్క ఆకాంక్షల మేరకు మనం కూడా రామానుజ సంప్రదాయానికి చెంది రామానుజుల వారి యొక్క ఆజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అన్నట్లుగా ప్రతివాసరం ఉజ్వల వర్ధతాం, మళ్ళీ ఎట్లా ప్రతి దినము కూడా కాంతి పెరుగుతుండాలి. కాంతి పెరగడం అంటే మనమే పెరగాలి, మన సంఖ్య పెరగాలి, భగవత్ ప్రేమికులు పెరగాలి, రామానుజుల వారి యొక్క మార్గాన్ని అనుసరించి పరమాత్మ సేవకులు పెరగాలి, రామానుజ దాసుల యొక్క సంఖ్య పెరగాలి. అందుకోసం ఈ శ్రీభాష్య ప్రవచనం మనకు డాక్టర్ లక్ష్మీనారాయణ గారి ద్వారా వారి మార్గం చూచుకుంటూనే మధ్య మార్గంగా మనందరికి కూడా ఈ చూచే వినే అవకాశం కలిగించినారు. దాసుడికి కూడా మరొకసారి చెప్పుకునేటువంటి నాకు ఈ చింతన చేసి పరమాత్మ చింతనలో కొంతకాలం గడిచేటట్లుగా భాగవత కైంకర్యం కలిగేటట్లుగా అవకాశం కలిగినందుకు, అసలు ఈ బుద్ధి కలిగించినందుకు పరమాత్మకు ప్రధానంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. పరమాత్మ యొక్క అనుగ్రహం ఇట్లాగే కొనసాగితే ఇది ఇంకా ముందుకు సాగుతుంది. జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. అఖిల భువన జన్మస్థేవ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ క్షేముషీ భక్తి రూపాస్. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీ, జయ శ్రీమన్నారాయణ.